పూజ చేయను, విగ్రహాల్ని నేను సపోర్ట్ చేయను. అయినప్పటికీ వంగవీటి రంగ గారు ఏదో ఒక విధంగా ఒక స్టాచ్యూ, విగ్రహం కోరట్లేని ఒక స్టాచ్యూ కట్టి ఆయన్ని మనం ఆయన ఎందుకు పోరాడాడు? ఈ ప్యాకేజ్ స్టార్లు ఎందుకు అమ్ముడుపోతున్నారు ఈరోజు? అది నేను ఒక బీసీ కాపుగా, ఒక దళితుడిగా, కులాలకు మతాలకు అతీతంగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న నేను అందరికీ సమాన హక్కులు ఉండాలనే అంబేద్కర్ గారు ప్రాణం పెట్టారు, కాన్స్టిట్యూషన్ రాశారు. గాంధీ గారు ప్రాణం పెట్టారు, కాన్స్టిట్యూషన్కు మద్దతు ఇచ్చారు. కనుక ఇక్కడ ఇదే స్థానంలో మేము వంగవీటి రంగా గారి విగ్రహం కడుతున్నాం. ఈరోజే దాన్ని శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేసి అందరినీ నేను సహాయం అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ చేస్తానన్న వారందరూ 7569441275 రండి. 7569441275 మీ గ్రూప్ పెట్టండి, టెక్స్ట్లు పెట్టండి, గ్రూపులు తయారు చేయండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, 12 లక్షల కోట్ల అప్పు తీర్చండి. ఇప్పుడున్న 2 పార్టీలకి కాంగ్రెస్ వస్తుందట మళ్ళా. 54 సంవత్సరాలు కాంగ్రెస్ మనం అవకాశం ఇవ్వలేదా? ఒక్క కాపునైనా వంగవీటి రంగా లాంటి వాడిని కాపాడారా? ఒక కాపుని కానీ బీసీని కానీ ముఖ్యమంత్రి చేశారా? 12 మంది రెట్లు చేశారు. కానీ వద్దు, కులాలకు మతాలకు అతీతంగా పోరాడదాం. అలాంటి నీతిపరుడికి ఒక స్టాచ్యూ కట్టడంలో తప్పే ఉందని మంచి లొకేషన్ దొరికింది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు స్టాచ్యూ ప్రక్కనే వంగవీటి రంగా గారు స్టాచ్యూ కట్టడానికి ముఖ్యమంత్రి గారిని లెటర్ ఇందాక పంపించాం. జ్యోతి బేగల్ పర్మిషన్ ఇవ్వగానే అది మేము స్టార్ట్ చేస్తాం. అతి త్వరలో పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275 గ్రూపులు పెట్టండి, సపోర్ట్ చేసిన వారు అందరూ 100-1000 మంది.